జేసీటీవీ మరియు మనాలయాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సద్గురు శ్రీ విద్యానంద శాస్త్రి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. అండి, గతంలో మనం చేసినటువంటి ఎపిసోడ్స్కి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నుంచి కూడా విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. సంతోషం. అయితే చాలామంది చాలా సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే సినిమా రంగం నుండి చాలామంది ప్రముఖులు వాళ్ళు వ్యక్తపరిచిన సందేహం ఏంటంటే, 1960 దశకంలో ఆదిత్య సుబ్బారావు గారు దర్శకత్వంలో మహానటి సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు మోగ మనసులు అనే సినిమా నటించడం జరిగింది. అది తెలుగులో బ్రహ్మాండమైన హిట్, మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. దాన్నే హిందీలో మిలన్ అని చెప్పి తీశారు. మిలన్ కూడా సక్సెస్ఫుల్గా హిందీలో నడిచింది. అయితే 1971 ఆ ప్రాంతాల్లో మహానటి సావిత్రి గారు తన స్వయంగా హిందీలో తీసిన మిలను, తెలుగు తీసిన మోగ మనసులు తమిళంలో ప్రాప్తం అనే పేరుతో తీయటం జరిగింది. అది ఆ సినిమా నిర్మాణం 2 సంవత్సరాలు పట్టింది కూడా. పట్టిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి తమిళంలో అత్యంత దారుణంగా ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఆ కారణంగా నిర్మాత ఒక విధంగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఆవిడే చేశారు. ఆ విధంగా ఆస్తులన్నీ కోల్పోయి తన లంకంత ఇల్లును కూడా అమ్మేసుకోవడం జరిగింది. అయితే ఒకే వ్యక్తి ఒకే సినిమాలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించి ఆ షాట్లు కూడా ఏమీ మార్చకుండా అదే షాట్లతో తమిళంలో తీసినటువంటి ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? అంటే గ్రహాలే మనిషి జీవితాన్ని నిర్దేశిస్తున్నాయా, లేకపోతే మిగతా జాతక రీత్యా ఆవిడకి ఆ ప్రభావం చూపించిందా? ఈ కారణాలన్నీ కూడా పలువురు సందేహం వ్యక్తపరుస్తున్నారు. సో తమరి మాటల్లో దీన్ని విశ్లేషణ చేసి పలువురు సందేహాలు తీరిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. చేస్తానండి, తప్పకుండా చెప్తాను. ఇప్పుడు నా అభిప్రాయం వరకు అయితే ప్రతి కారణానికి గ్రహాలే ముఖ్యం. ప్రతి కారణానికి ఈరోజు మన ఇద్దరం కలుసుకోవాలన్నా గ్రహాలే కారణం అండి, లేనప్పుడు కలవలేము. ప్రతిదానికి గ్రహమే కారణం. అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టుగా సావిత్రి గారి విషయంలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఎక్కడ పుట్టారు, ఎటువంటి పరిస్థితుల్లో పెరిగారు, ఎన్ని మలుపులు తిరిగింది ఆవిడ జీవితం, ఎలా అభివృద్ధి ప్రారంభమైంది, ఏ స్థాయికి వెళ్ళింది, ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కేవలం గ్రహాల వల్ల జరిగిందా, లేకపోతే ఆవిడ నటన వల్ల జరిగిందా, లేకపోతే ఆవిడ గొప్పతనం వల్ల జరిగిందా అని అంటే, మామూలుగా మనకి చెప్తుంటారు అదృష్టం అనే ఒక పదం వాడుతుంటారు అందరూ కూడా. ఆ అదృష్టం అనేటటువంటిది గ్రహాలు బట్టే నిర్ణయం ఉంటుంది. జాతకంలో అదృష్ట భావము అనేటటువంటిది ఉంటుంది, 9వ స్థానం. ఆ అదృష్ట భావం అనేటటువంటిది కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమందికి మధ్యలో కలిసి వస్తుంది, కొంతమందికి చివరిలో కలిసి వస్తుంది వృద్ధాప్యంలో. అలాగా ఈవిడికి ఏంటంటే పుట్టుకతో కలిసి రాలేదు, మధ్యలో కలిసి వచ్చింది. ఆ కలిసి వచ్చింది ఎట్లాగో వచ్చిందనంటే కృషితో కూడినటువంటి అదృష్టము. కొంతమంది ఏ కృషి లేకుండా అదృష్టం కలిసి వస్తుంది, ఒక్కొక్కరి కృషితో కూడుకున్నటువంటి అదృష్టం వస్తుంది. అయితే అదృష్టము వచ్చిన తర్వాత మనిషిలో జ్ఞానము అనేటటువంటిది ఒకటి ఉండాలి. అహము, జ్ఞానము అనే రెండు పదాలు ఉంటాయండి. ఈ అహము, జ్ఞానము రెండు పదాలు కూడా మన తాలూకు విజ్ఞతని తెలియజేస్తాయి. ఇప్పుడు మనం ఎదుగుతున్నాము అని అంటే ఎదుగుతున్నప్పుడు సంతోషం, కానీ ఎదుగుతున్నప్పుడు మన జ్ఞానం ఎప్పుడు కూడా నశించకూడదు. జ్ఞానం అంటే ఏమిటి? ఎప్పటికప్పుడు మనని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మన ఎదుగుదల వెనకాతల ఏమైనా లోపం ఉంటుందా, ఏదైనా కష్టం ఉంటుందా, మన ఎదుగుదల ఎప్పుడైనా పడిపోవచ్చా అనేటువంటి ముందు చూపుతో వెళ్ళాలి. అలాగే గ్రహపరంగా చెప్పుకోవాల్సి వస్తే దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు అనేవి ఉంటాయి.
ఇవి కాకుండా గోచార గ్రహాలు అనేటటువంటి ఉంటాయి. ఈ దశ అంతర్దశ అనేటటువంటిది బాగున్నప్పుడు ఒక ఎత్తు ఎత్తుతుందండి, ఒక అభివృద్ధి ఎత్తుతుంది. ఆ అభివృద్ధి ఎత్తినప్పుడు మనం ఏం చేసినా చేయకుండా చాలా బాగా అభివృద్ధి చెందుతుంటుంది. దానికి మన కష్టము మన తగినటువంటి కృషి తోడైతే ఇంకా చెప్పక్కర్లేదు. సావిత్రి గారిలాగా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు శిఖరాలకు చేరుకుంటారు, అన్నీ బాగుంటాయి. కాకపోతే పర్టికులర్గా సావిత్రి గారి విషయంలో ఏమైందనంటే, ఆవిడ చుట్టూరా చేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవిడని ఎంతసేపు ఆవిడని ఆవిడ ఆత్మపరిశీలన చేసుకునేటువంటి అవకాశము సమయము ఇవ్వకుండా చేశారు నాకు తెలిసినంతవరకు. అలా చేసి ఉండుంటే ఆవిడ ఆవిడకి ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకుని ఉండుంటే కొన్ని కొన్ని ఆలోచించుకొని కొన్ని అడుగులు వెయ్యరు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మూగ మనసులు తెలుగులో చాలా చక్కనైనటువంటి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఒక దేవదాసు, ఇవి మూగ మనసులు ఇలాంటి సినిమాలు కళాఖండాలండి, ఇవి మరొక భాషలో ట్రాన్స్లేట్ చేయకూడదు, చేస్తే పోతాయి, అవి అలా ఉండిపోవాలి, పీసెస్ అలా ఉండిపోవాలి. అంతే ఓ తిరుపతి తిరుపతిలోనే ఉండాలి, ఓ తాజ్మహల్ ఆగ్రాలోనే ఉండాలి, బాగుంది కదా అని ఇక్కడ కట్టకూడదు. ఆ రకంగా కొన్ని కొన్ని అలా కళాఖండాలుగా ఉండిపోవాలండి. వాటిని మళ్ళీ అక్కడ తీసేస్తాం, ఇక్కడ తీసేస్తాం, ఇక్కడ తీసేస్తామని అంటే ఇక్కడ అనేకమైన అంశాలు ఉంటాయి. ఒకటి సామాజికంగా చెప్పుకోవాల్సి వస్తే, సినిమా పరంగా చెప్పుకోవాల్సి వస్తే, ప్రజలు స్వీకరించేటటువంటి విధానం ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక నటుడు నాకు నచ్చుతాడు, ఆ నటుడు నిన్న ఒక సినిమాలో నాకు నచ్చాడు, ఇవాళ ఒక సినిమాలో ఆయన నాకు నచ్చడు, నేను అక్కడితో నాకు ఆయన మీద అభిమానం కూడా పోతుంది, అలాగ పరిస్థితులు కూడా కొన్ని వస్తాయి. రెండోది ఏంటంటే గ్రహపరంగా చూసుకుంటే, ఇప్పుడు ఒక 69 ఆ రోజు ఆవిడకి దశ బాగుండచ్చు, అంతర్దశ బాగుండచ్చు, లేదు ఒక మూగ మనసుల సినిమా హిట్ అవ్వటానికి ఆవిడ ఒక్కలే కారణం కాకపోవచ్చు. ఒక కథ, మిగతా నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకత్వం, ఇవన్నీ కూడా అక్కడ తోడ్పడతాయి. వీటన్నిటి మీద అది హిట్ అవ్వచ్చు. అది తమిళ్లో తీస్తే హిట్ అవ్వాలనేటువంటిది రూల్ ఏమీ లేదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా 69 ఉండేటటువంటి గ్రహస్థితి 71 ఉండాలనేటటువంటి గ్యారంటీ లేదండి. అప్పటికి ఉండేటటువంటి కాలమైన పరిస్థితులు, గోచార గ్రహాలు, అంతర్దశలు అయితే, విదేశాలు అయితే, సూక్ష్మదశలు అయితే, ప్రాణదశ ఏదైనా బాగులేకపోతే, ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బకి మనుషులు అందులో ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఎలాగుంటుందని అంటే చాలా అంటే మనకు ఒకటి ఉంటుందండి, హై విండ్స్ బ్లో ఆన్ హై మౌంటైన్స్, పెద్ద పెద్ద చెట్టులకి పెద్ద గాలి తాకిడి తగులుతుందండి, చిన్న చిన్న మొక్కలకి గాలి తాకిడి తగిలి ఏం అవ్వదు. పెద్ద చెట్టుకి గాలి తాకిడి తగిలితే చెట్టు కూలిపోతుంది, చిన్న మొక్కలకి ఏమవుతుందండి, గాలి వస్తే వంగుంటుంది, మరి గాలి వెళ్ళిపోక లేచిపోతుంది. అలాగే సావిత్రి లాంటి ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తికి ఒక పెద్ద దెబ్బ తగిలితే కూలిపోవడమే తప్ప నిలబడడం అనేటటువంటి చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది ఆవిడలో ఆ రోజు ఉండేటువంటి ఒక అమాయకత్వము, లేకపోతే ఒక మంచితనము, లేదా ఆవిడ దిగు ఉండేటటువంటి వాళ్ళు, లేదా ఆవిడ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, ఆవిడ తాలూకు సలహాదారుల మీద ఆవిడకుండే నమ్మకం, నమ్మి ముందుకు వెళ్ళిపోయారు ఆవిడ. ఆ నమ్మి ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఆవిడ ఒక రకంగా, నేనైతే ఏం చెప్తానంటే ఆవిడ మోసపోయారని చెప్తాను, ఆవిడ లిటరల్గా ఆవిడ మోసపోయారు ఆ రోజు. ఆ మోసపోవడం వల్ల ఏమయ్యారనంటే ఆవిడ కష్టాలు పాలయ్యారు. కష్టాలు పాలయ్యి ఆవిడే రోజు రోజుకి కనుమరుగైపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. అంతటి మహానటి సావిత్రి మనకి ఇంకొక స్థితిలో మనం ఆవిడని చూడవలసి వచ్చింది, ఊహించిన స్థితిలో చూడవలసి వచ్చింది. ఆవిడ చేసిన దాన ధర్మాలు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, అవన్నీ కనుమరుగైపోయి ఆవిడ మనం మరొక స్థితిలో మనం చూడవలసి రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. కాబట్టి నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, నటులకే కానివ్వండి, రాజకీయ నాయకులకే కానివ్వండి, పారిశ్రామికవేత్తలకే కానివ్వండి, ఎవరికైనా వ్యాపారస్తులకే కానివ్వండి, జాతక చక్రంలో ఎవరైనా మీకు పండితులు మీకు 10 బాగుంది, 5 బాగుంది, 20 బాగుంది, తిరుగులేదని చెబితే దయచేసి నమ్మి మోసపోకండి. ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోండి. ప్రతి 6 ఒకసారి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి.
దశలు మారుతాయి, అంతర్దశలు మారుతాయి, విదశలు మారుతాయి, సూక్ష్మదశలు మారుతాయి, ప్రాణదశలు మారుతాయి, గోచార గ్రహాలు మారుతాయి, వాస్తు ప్రభావం ఉంటుంది, నరగోషలు ఉంటాయి, మీరు ధరించే రత్నాలు ఉంటాయి, ఇవన్నీ తాలూకు ప్రభావాలన్నీ కూడా మీ మీద ఉంటాయి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో సంఖ్యాశాస్త్రం అనేటటువంటి వచ్చింది. ఇప్పుడు ప్రతి సినిమా శుక్రవారం నాడు రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం నాడు సినిమా రిలీజ్ చేస్తే హిట్టు. ఎన్ని సినిమాలండి శుక్రవారం నాడు రిలీజ్ చేసిన సినిమాలు హిట్ అవుతున్నాయి? అగ్రనటులు సినిమాలు కనుమరుగైపోతున్నాయి కనబడకుండా. శుక్రవారం నాడు సినిమా రిలీజ్ చేసి హిట్ అవుతుందని అంటే ప్రతి సినిమా హిట్ అవ్వాలి, 100 డేస్ అవ్వాలి. అది సంఖ్యాశాస్త్రం అని చెప్పి సినిమాకి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల దాకా హైదరాబాద్ నగరంలో కొంతమంది తీసుకొని ఈ నిర్మాతల్ని నటుల్ని వాళ్ళు ఒక ప్రలోభ పెడుతున్నారు. కథలో సారం లేనప్పుడు, నటనలో సారం లేనప్పుడు శుక్రవారం నాడు తీసిన మరో రోజు రిలీజ్ చేసిన సినిమా ఆడదండి. కథ చూసుకోవాలి, నటన చూసుకోవాలి, దానికి కావాల్సిన 24 క్రాఫ్ట్స్, మీ అన్ని రంగాలు కరెక్ట్గా పనిచేయగలగాలి, ప్రేక్షకులు పల్స్ చూడాలి, దానికి జాతక ఫలం, గ్రహాలు, దశలు ఇవన్నీ కూడా తోడ్పడాలి తప్ప కేవలం సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు పెడితేనో, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మారుస్తేనో, లేదా శుక్రవారం నాడు శుక్రుడు సినిమా రంగానికి సంబంధించి కాబట్టి శుక్రవారం నాడు రిలీజ్ చేస్తాను హిట్ అవుతుందని అనుకుంటే అందరూ ప్రతి పని శుక్రవారం నాడు చేస్తామండి. శుక్రవారం నాడు చేసి అందరం కోటీశ్వరులు అయిపోతాం. మన మిగతా రోజులన్నీ చేయం, పడుకుంటాం ఇంట్లో. ఇది మూర్ఖత్వం. కాబట్టి ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక నాగేశ్వరరావు గారిని, ఒక రామారావు గారిని, ఒక గుమ్మడి గారిని, తర్వాత ఒక శోభన్ బాబు గారిని, ఇటువంటి వాళ్ళని మీరు ప్రామాణికంగా తీసుకోండి. తీసుకొని వాళ్ళు ఏ రకంగా ఎదిగారు, ఏ రకంగా జాగ్రత్త పడ్డారు, అది మీరు ప్రామాణికంగా తీసుకొని మీరు కూడా జాగ్రత్త పడండి. తప్పకుండా మీ కష్టం ఫలితం మీకు దక్కుతుంది. లేనప్పుడు మీ కష్టం ఫలితం మీకు దక్కదండి, మీరు కష్టాలు పాలవుతారు. గురుగారు, మీ అమూల్యమైన సందేశం ఈరోజు అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఒక జ్యోతిష్యపరంగానే కాకుండా ఒక సైకలాజికల్గా మీరు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఈరోజు సినిమా ఇండస్ట్రీకి కాదు, యావత్ భారతదేశంలో ఉంటే యువతకు కూడా మార్గదర్శకం. ఇలాంటి మెసేజ్ మీరు ఇచ్చినందుకు మా ఛానల్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి. నమస్కారం అండి. నమస్తే.